Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP versus YCP. ఈ కంచు కోటలపై ఇరు పార్టీల గురి. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ నియోజకవర్గాల్లోని ప్రజలకు ప్రభుత్వాలతో సంబంధం ఉండదు. తాము మొదటి నుంచి ఏ పార్టీని ఇష్టపడ్డామో వాటికే మద్దతు తెలియజేస్తారు. సంవత్సరాలు కావచ్చు, దశాబ్దాలు కావచ్చు, కానీ అక్కడ ఒక పార్టీనే గెలుస్తూ వస్తూ ఉంటుంది. అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా, తెలుగుదేశం ఉందా అనేది వారికి అనవసరం. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా అక్కడ ఓటర్ల మద్దతు మాత్రం వారికి నచ్చిన పార్టీకే ఓటు వేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో తమకంటూ ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాలున్నాయి. పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి ఆయా పార్టీలకే కొమ్ము కాస్తూ ఉంటాయి. దీంతో వాటిని కంచుకోటలుగా పిలవడం ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు కానీ, రాష్ట్ర విభజన తరువాత 2014-2019 ఎన్నికల్లో కానీ ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లను ప్రభుత్వాలు ప్రభావితం చేయలేకపోయాయి. పార్టీలే ప్రభావితం చేశాయి. 2019 ఏపీని ఊపేసిన జగన్ గాలిలో కూడా తెలుగుదేశం పార్టీ కొన్ని కంచుకోటలను కాపాడుకోగలిగింది. కుప్పం, హిందూపురం, విజయవాడ తూర్పు, ఉండి, పాలకొల్లు, రాజమండ్రి సిటీ, రూరల్, అద్దంకి, పర్చూరు, విశాఖ తూర్పు, టెక్కలి, ఇచ్చాపురం స్థానాలలో తెలుగుదేశం పార్టీని ఓడించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీకి పులివెందుల, కడప, రాయచోటి, జమ్మలమడుగు, బదివేలు, శ్రీశైలం, డోన్, పాణ్యం, పుంగనూరు, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, చంద్రగిరి, మాచర్ల, గుడివాడ లాంటి కంచుకోటలున్నాయి. 1983 టీడీపీ ఆవిర్భావించినప్పటి నుంచి ఉన్న కొన్ని కంచుకోటలను జగన్ వేవులో కోల్పోయింది. వాటిల్లో తిరిగి పుంజుకుంటున్నామని ఇటీవలి సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలకు వెల్లడించినట్లు తెలిసింది. అలాంటి వాటిల్లో పొన్నూరు, మైలవరం, దిందులూరు, పెనమలూరుతో పాటు మరికొన్ని నియోజకవర్గాల పేర్లు చెప్పినట్లు సమాచారం. 2014 ఎన్నికలలో ఉన్న పరిస్థితి 2019 వచ్చేసరికి మొత్తం మారిపోయింది. దీనిని విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోయారు. 2004 ఎన్నికలను కూడా తట్టుకుని నిలబడ్డ కొన్ని టీడీపీ నియోజకవర్గాలు 2019 ఎన్నికలలో మాత్రం బోల్తాపడ్డాయి. రానున్న ఎన్నికలలో అధికారంలో ఉన్న వైసీపీ టీడీపీ కంచుకోటలను బద్దలు కొట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించుకుంటోంది.